ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ గుంటూరు జిల్లా క్రోసూరులో మహాధర్నా చేశారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కె బాపిరాజు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ, టీడీపీ, వైసీపీలు ప్రత్యేక హోదా తీసుకురాలేవని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని 2024లో కొత్త రాజధానికి వెళ్ళండి అని చెప్తే పరిగెత్తుకొచ్చి అధికారులకు ఇబ్బందులు, ప్రజలకు ఇబ్బందులు, అక్కడ డబ్బు ఇవ్వలేదని కేంద్రం మీద, ఇవన్నీ కూడా గ్రామాలు జరుగుతూ ఉన్నాయి. మరి హిమాచల్కి ఇచ్చినటువంటి రేంజ్లో మాకు ట్యాక్స్ కన్సెషన్స్ కానీ, ఫిజికల్ ఇన్సెంటివ్స్ అంటే ఈ తక్కువ రుణాలకు వడ్డీ, తక్కువ వడ్డీలకు రుణాలు ఇచ్చేటువంటి, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలు ఇచ్చేటువంటి వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా పోలవరం 7 మండలాలు కలిపి పోలవరం పూర్తిగా కేంద్రం నిర్మాణం చేస్తామని చెప్తారు. ఇవన్నింటినీ మీరు తూచా తప్పకుండా అమలు చేయాలంటే మళ్ళా కాంగ్రెస్ ఏదైతే చట్టం చేసిందో, ఏదైతే విభజన సమయంలో కాంగ్రెస్ మరి ఈ ఆంధ్రప్రదేశ్కు మంచి జరగాలని కోరుకున్నదో, అవన్నీ ఆ వాతావరణం రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మళ్ళీ మనందరం కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని బలపడుద్దాం.